ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ ప్రజలలో ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయ కలవాక్యం వినిచ్చినారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. మరే వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీకరించండి. స్తోత్రం పరిశుద్ధుడా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఎఫెసీయులు 5:15 హల్లెలూయా. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకొనిచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోమని దేవుడు జాగ్రత్త చూసుకోమని చెప్తున్నాడు అండి. హల్లెలూయా. ఎందుకంటే దినాలు చాలా చెడ్డవి కదండి. ఈ రోజుల్లో మనకి ఎవరిని నమ్మాలన్నా, ఎవరితో స్నేహం చేయాలన్నా, ఎవరితో సహవాసం చేయాలన్నా, ఏమి చేయాలన్నా కూడా ఏముంటుందండి, భయం కలుగుతూ ఉంది. ఎందుకంటే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. ఎందుకంటే మన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీకు సమయం ఉన్నప్పుడే ప్రార్థించుకోవాలంటే, సమయం ఉన్నప్పుడే బైబిల్ చదవాలంటే, సమయం ఉన్నప్పుడే దేవుని ఆరాధించాలంటే, సమయం ఉన్నప్పుడే దేవుని అడగాలంటండి. హల్లెలూయా. ఎంతమంది అయితే ఈరోజు వాగ్దానం వింటున్నారో, ఈరోజు చాలా దినాలు చెడ్డేవండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు మనం ఇంట్లో ఉన్న బంధువులతో కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగురు కావచ్చు, ఎవరితోనైనాండి మనం స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే దినాలు చాలా చెడ్డవి. ఎప్పుడు సాతాను గారు ఎవరు ఏ విధంగా వాడుకుంటాడో తెలియదు కాబట్టి మనవరితో మోసపోతూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు సెలవిస్తాను. అందుకే మనుషుల్లో దినాలు చెడ్డవి. అందుకే సమయం కూడా పోనీయొద్దంటండి. చాలా మంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. దేవుడిచ్చే సమయాన్ని వాడుకోకుండా, ప్రార్థన జీవితం ఉండకుండా, మోకాల అనుభవం కలిగి ఉండకుండా, బైబిల్ చదువుకోకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా మరి ఏం చేస్తూ ఉంటారండి, సొంత పనులకు, సొంత కార్యాలకు సమయం అంతా వ్యర్థం చేసుకుంటూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటా, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకుంటా, అనవసరంగా టీవీలలో ఫోన్లలో అనవసరంగా టైం వృధా చేస్తూ ఉంటుంది. ఆ వృధా చేసే టైంని దేవుణ్ణి పెడితే మన లైఫ్ని ఉన్నత స్థాయికి దేవుడు ఎదిగింపచేస్తాడంట. అదే సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, అదే సమయాన్ని దేవుని దగ్గర సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడంట అండి, నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావు, నీ లైఫ్ ఎలా అయితే ఉండాలనుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా జీవించాలనుకుంటున్నావు, నీకు ఏ అవసరాలు కావాలనుకుంటున్నావు, దేవుడు అవన్నీ సమకూరుస్తాడంట. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం సెలవిస్తుంది, సమయాన్ని నువ్వు వృధా చేయకు, ఆ సమయం నాకు పెట్టు కదండి, నీకు ఏ అవసరం అవి నేను తీరుస్తాను అంటుండు. ఇంకేమంటుండు, సద్వినియోగం చేసుకున్న అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకొని జాగ్రత్తగా చూసుకుని అంటుండు. హల్లెలూయా. ఎలా ఉండాలంటండి, అజ్ఞానంతో నడుచుకోవద్దంట. ఒక పని చేసేటప్పుడు ఈ పనిలో నాకు లాభం ఉందా, ఈ పని చేసేటప్పుడు నేను ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నానా, ఒకవేళ ఈ పని చేసేటప్పుడు నాకు లాభం ఉందా, ఒకవేళ ఈ పని చేసే వాళ్ళని నష్టపోతున్నానేమో. కొంతమంది చేసేస్తూ ఉంటారండి, బిజినెస్ చేయాలని చేసేస్తారు, ఆ బిజినెస్ వల్ల నష్టపోతూ ఉంటారు, లక్షలు లక్షలు వృధా అయిపోతూ ఉంటుంది, ఆ లాభం ఉండదు కదండి. ఎక్కడ పెట్టాలి, ఏ ప్లేస్లో పెట్టాలి, ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా అజ్ఞానంతో నడుచుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు ఏమంటాడు, జ్ఞానంతో నడుచుకోండి, ఏ విషయంలోనైనా చాలా జాగ్రత్త కలిగి ఉండండి చెప్పేసి ఏమంటుంది దేవుడు, ప్రతి సమయంలో ప్రతి విషయంలో దేవుని అడిగినప్పుడు దేవుడు ప్రతి శోధ నుంచి విడిపించే దేవుడు, ప్రతి నిందల నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని అడుగుతామో, మన సమస్యలు మన బంధకాల నుంచి విడిపించే దేవుడు. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తుందండి, దినాలు చెడ్డవి సమయం పోనీక సద్వినియోగం చేసుకోమని దేవుడు సెలవిస్తుంది. వాక్యం దేవుడు దీవించి ఆశించినగా ఆమె దుడా యేసుప్రభ, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచినందుకు నీకు వందనాలు అయితే. మీరు కార్యం చేసి అద్భుతాలు జరిగించండి, ఆచరణ జరిగించండి, ప్రతి శోధన ప్రతి వేదన కొట్టివేయండి, ప్రతి మంత్రాలు ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభ. మీరు కార్యం చేసి అద్భుతాలు జరిగించండి, ఆచరణ జరిగించండి యేసుప్రభ. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఆటంకాల నుంచి, ప్రతి దురాత్మ శక్తుల నుంచి, ప్రతి మంత్రశక్తుల నుంచి విడిపించండి. ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, మీ యొక్క దీవెన ఆశీర్వాదం దయచండి, ప్రతి ఆటంకాలు ప్రతి శోధన నుంచి విడిపించి నన్ను మీరు కార్యం చేసి అద్భుతం జరిగించండి యేసుప్రభ. మీరు సహాయం చేయండి యేసుప్రభ, నువ్వు కార్యం చేయండి యేసుప్రభ. ఈరోజు ఎంతమంది అయితే ఫైనాన్స్ ప్రాబ్లంతో గర్భఫలం లేక లైఫ్ సీజన్ లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలు దీవించి ఆశ్రయించండి యేసుప్రభ, బ్లెస్ చేయండి యేసుప్రభ. ఇంకా ఎవరు హృదయంలో ఏ బాధ వేదన కలిగి ఉన్నారో ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విడిపించి వారి కుటుంబాలు దీవించి ఆశీర్వాదకరంగా మార్చమని నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ అందరూ.